చెప్పింది. సో అది మనం ఒక ఒక డిక్టేటర్షిప్ కంట్రీలో ఉంటున్నామా, ఒక ప్రజాస్వామ్య దేశంలో ఉంటున్నామా అనేది నాకు అసలు ఈ బేసిక్గా ఏం అర్థం కావట్లేదు. ఒక పాయింట్. సరే, రెండో పాయింట్, అసలు ఇప్పుడు నాకు గుర్తొచ్చింది ఒకటి ఏంటంటే, దీని ఈ సందర్భంగా ఇప్పుడు జగన్ గారి మీద కత్తి దాడి జరిగినప్పుడు ఎయిర్పోర్ట్లో, ఆ టైంలో గవర్నమెంట్ కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ క్లియర్గా మాకు కేవలం ఎయిర్పోర్ట్ వరకే అధికారం ఉంది, ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళే అధికారం, ఎయిర్పోర్ట్ లోపల సెక్యూరిటీకి మాకు సంబంధం లేదని చాలామంది టీడీపీ వాళ్ళు కానీ గవర్నమెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు నిన్న మాకు టికెట్ లేదు, మా దగ్గర మేము బుక్ చేసుకోలేదు, కేవలం రోడ్డు మీద నుంచి లాగేసి మమ్మల్ని అక్కడ ఎయిర్పోర్ట్లు తీసి లోపలికి పోలీసులు అందరూ వచ్చి మాతో లా అండ్ ఆర్డర్కి మమ్మల్ని అరెస్ట్ చేసిన పోలీసులు ఎయిర్పోర్ట్లోకి వచ్చి మాతో ఒక రూమ్లో కూర్చోబెట్టి బయటికి రానివ్వకుండా ఎవరిని మమ్మల్ని కలవనివ్వకుండా 7 గంటలు నిర్బంధంలో పెట్టి ట్రైన్ ఎక్కించినప్పుడు వాళ్ళు అసలు ఎయిర్పోర్ట్లోకి ఎలా వచ్చారు, ఆ టైంలో జగన్ గారి మీద దాడి జరిగినప్పుడు వారు ఎందుకు వర్తించలేదు అనేది నా ప్రశ్న ఒకటి. ఐ విష్ దట్ దే విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ పర్టిక్యులర్ థింగ్ టు మీ. ఇదో తర్వాత ఒక నేను ఆఫీసర్ని అడిగాను, ఇప్పుడు మేము ఇప్పుడు ఒక హోటల్ రూమ్లోనో అంటే రోడ్డు మీద చేస్తే ఎక్కడైనా ఒక సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుందని మీరు అంటున్నారు, రోడ్డు మీద కాకుండా నేను ఒకవేళ హోటల్లో ఎవరు మాకు పర్మిషన్ ఇవ్వకపోయినా, నేను ఎవరో నా ఫ్రెండ్ ఫ్రెండ్ ఇల్లు చూసుకుని ఆ ఫ్రెండ్ ఇంట్లో పెట్టి ఒక 15-20 మంది పత్రికలతో నేను మాట్లాడతాను, దానికి కూడా మీకు దానికి మీకేంటి ప్రాబ్లం అన్న, అంటే దానికి లేదు మీకు మాకు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మిమ్మల్ని మాట్లాడనివ్వకూడదని అక్కడ అని చెప్పారు. అసలు అది నాకు అంటే లీగల్గా పక్కన పెట్టండి, లాజికల్గా పక్కన, ఇదే ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ అనేది కొత్త సినిమా కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ రిలీజ్ అయింది. ఈ సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటి అనేది నేను గత 3 నెలలుగా ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పాను, ఎన్నో ప్రెస్ మీట్లో చెప్పాను, అది కొత్త కాదు. ఇప్పుడే అసలు కొత్తగా మాట్లాడటానికి ఏముంటుంది, అక్కడ ఏమి మాట్లాడతానని మీరు భయపడుతున్నారు, ఏం మాట్లాడతానని మీరు హైరాన్ పడుతున్నారు అంటే మొత్తం పోలీసులు అందరూ సైలెంట్గా ఉంటారు. మీ పై ఆఫీసర్లకి మాట్లాడే అవకాశం నాకు ఇస్తారా అంటే ఎవరు, మేం కాదు మాకు పై నుంచి ఆదేశాలు ఉన్నాయి, ఎవరు ఎవరిచ్చారు ఆదేశాలు చెప్పట్లేదు. సో దీని వెనకాల అసలు లాజిక్ ఏమన్నా అసలు వాళ్ళకి వాళ్ళ వైపు నుంచి నేను తలబాట్లు పగిలేటట్టు ఆలోచించినా కూడా నాకైతే ఇవి అసలు దానికి సంబంధించిన ఒక ఒక చిన్న పాయింట్ కూడా నా మనసుకు తట్టట్లేదు. ఇది పాయింట్ వన్. ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏంటంటే, ఒక అంటే ఒక ఆర్టికల్ 19 కాన్స్టిట్యూషన్లో ఒక ఇండియన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉన్న మనిషిగా ఇండియన్ సిటిజన్గా నేను అడిగే ఒకే క్వశ్చన్ ఇది, ఇలా అసలు నోటీస్లో మెన్షన్ చేయకుండా రీజన్ చెప్పకుండా ఇల్లీగల్గా డీటెయిన్ చేయటం అనేది అసలు దాని మీనింగు, దానికి ఉన్న పవర్స్ ఎవరికి ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి అనేది ప్రతి ఒక్కరు సీరియస్గా ప్రశ్నించుకోకపోతే మనం ఒక పోలీస్ స్టేట్లో ఉంటున్నామా, డెమోక్రసీలో ఉంటున్నామా అనేది అందరికీ సంబంధించింది, కేవలం నాకు లేకపోతే లక్ష్మీస్ ఎన్టీఆర్ లేకపోతే మా ప్రొడ్యూసర్ రాకేష్ రెడ్డికి సంబంధించిన విషయం కాదని నా బిలీఫ్. అది ఇప్పుడు సో ఇక టోటల్గా చివరికి వచ్చేసరికి సినిమా ఎల్లుండి రిలీజ్ అవుతుంది, May 1st 28th ప్రెస్ మీట్ పెట్టుకోవద్దు, అక్కడ ఏమి చెప్పకూడదు అంటే సినిమా మ్యాటర్కి ప్రెస్ మీట్ మ్యాటర్కి అసలు ఎంత తేడా ఉంటుందని ఎవరు అనుకుంటున్నారు, అది వచ్చినంత అది చెప్పినంత మాత్రాన ఏమవుతుంది రూమ్లో చెప్తే, అది కూడా నేను చెప్పేది ఇవాళ ఉన్న టెక్నాలజీలో ఇప్పుడు నేను మీకు చెప్తున్నది యూట్యూబ్లో పెడితే మొత్తం ప్రపంచంలో అన్ని మూలలకి వెళ్తుంది, అప్పుడు కేవలం ఒక చోట ఒక రూమ్లో చెప్పింది ఒప్పుకోకూడదని చెప్పుకోవటం అది 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 అంటే దానిని తెలియనితనం అనుకోవాలా, ఇగ్నోరెన్స్ అనుకోవాలా, లేకపోతే కేవలం యారగెన్స్ అనుకోవాలా అనేది నాకు అసలు అర్థం కావట్లేదు. సో దిస్ ఈజ్ ఇన్ బ్రీఫ్లీ వాట్ హ్యాపెండ్ ఇన్ దట్ ప్లేస్ ఇన్ విజయవాడ. అది దానికి సంబంధించి ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే విజయవాడలోకి రానివ్వం, విజయవాడలో ఉండటానికి వీలు లేదు అని చెప్తే దాని అర్థం అనేది ఆంధ్రప్రదేశ్లోకి రాకూడదు, ఆంధ్రప్రదేశ్లోకి అడుగు పెట్టకూడదు అంటే ఇది ఆంధ్రప్రదేశ నార్త్ కొరియా అనేది నాకు అర్థం కావట్లేదు.
అండ్ అక్కడికి వీసాలు తీసుకోవాలా, లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేయాలా, అసలు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అన్ని ప్రూవ్ చేసుకుని వెళ్ళాలా మన కంట్రీలోనే ఉన్న ఒక రాష్ట్రానికి అనేది నా ప్రశ్న. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు సే.